హలో అండి, నమస్తే. నేను సరిత. ఏంటా ఈరోజు వంట తీసుకురాకుండా చీరలు తీసుకొచ్చింది? వీటి వల్ల మాకేం యూస్ అనుకుంటున్నారా? చాలా యూజ్ ఉంటుందండి. ముందు ముందు చెప్తాను. ఫస్ట్ అయితే ఇది చూడండి. ఫస్ట్ ఈ డ్రై క్లీనింగ్ కోసం ఒక మామూలుగా ఈ చీరల్ని వాటర్లో వాష్ చేసి తర్వాత ముందుగానే ఒక గంజి పౌడర్ ఉంటుందండి, మనకి నార్మల్గా బయట మార్కెట్లలో దొరుకుతుంది కదా, ఆ గంజి పౌడర్ కాకుండా డ్రై క్లీనింగ్ కోసం సపరేట్గా వేరే గంజి పౌడర్ ఉంటుంది. ఆ గంజి పౌడర్ని ఫస్ట్ ఉడకపెట్టుకుని చల్లార్చుకుని వాటిని వాటర్లో కలిపి, కొన్ని లిక్విడ్స్ ఉంటాయండి షైనింగ్ రావడం కోసం, కలర్ పోకుండా మరకలు పోవడం కోసం, ఆ లిక్విడ్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకుని వాటిని అన్నిటినీ కలిపి ఇట్లా చీరని ఒక పద్ధతిలో, మామూలుగా ఎట్లా పడితే అట్లా కాకుండా ఇలా ఒక పద్ధతిలో వాటిని చీరని చుట్టి మొత్తం గంజిలో ముంచి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటారండి. మొత్తం ఇట్లా చేసిన తర్వాత వాటిని డ్రై క్లీనింగ్ మిషన్ ఉంటుందండి, మిషన్కి పెడతారు. ఇది ఆ డ్రై క్లీనింగ్ మిషన్. ఇది ఎండలో మాత్రం చేసే డ్రై క్లీనింగ్ మిషన్. డ్రై క్లీనింగ్ మిషన్స్లో కూడా 2-3 టైప్స్ ఉన్నాయి. ఇది ఎండకు మాత్రమే చేస్తారు. ఇలా కాకుండా ఇండోరు ఇంట్లో చేసుకోవడానికి కూడా డ్రై క్లీనింగ్ మిషన్స్ ఉంటాయి. అది చాలా కాస్ట్ ఉంటుంది, చాలా కస్టమర్స్ ఉంటే కానీ అది మనకి చేసుకోవడానికి కుదరదు. ఇట్లా లోకల్ సిటీస్లో అయితే చాలా తక్కువ, మెయిన్ సిటీస్లో ఉంటాయి అవి ఎక్కువ. చాలామంది డ్రై క్లీనింగ్కి ఇచ్చేసాము వచ్చేసాము తెచ్చుకున్నామని కాకుండా అసలు ఎలా చేస్తారనేది మనకు కూడా ఒక ఐడియా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో తీశాను. చాలామందికి అసలు డ్రై క్లీనింగ్ అంటే ఏంటి కూడా చాలామందికి తెలియదు. ఒకసారి చూస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, ఏం ఎలాంటి చీరలు చేయించుకోవాలి, ఎలాంటి చీరలు చేయించుకోకూడదు కూడా చాలామందికి తెలియదు కదా. అందుకోసం ఈ వీడియో చేయడం వలన మీకెవరికన్నా యూస్ అవుతుందని నా సబ్స్క్రైబర్స్లో చాలామంది లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, మీ ఇద్దరికి కూడా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరికీ ఉపయోగపడుతుంది. మీకు ఎలా చేయించుకోవాలనేది ఒక ఐడియా కూడా ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు చెప్పి చేయించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఇట్లా చీరని ఫస్ట్ ఒక కర్రకి ఇట్లా చుట్టి దాన్ని ఇట్లా బారుగా తీసుకెళ్ళి మళ్ళీ ఆ లాస్ట్ పెడుతున్నారండి. ఈ మిషన్లో ఒక్కసారికి 6 చీరలు చేస్తారండి. ఎండ బాగా ఉంటే ఖచ్చితంగా 2 times చేసుకోవచ్చు, ఎండ తక్కువగా ఉంటే 1 time మాత్రమే చేసుకోవడం కుదురుతుంది. ఇది చేయడానికి మనకి ఎండ ఎంత బాగా ఉంటే శారీస్ అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. ఇద్దరు చేయాలి ఖచ్చితంగా, ఒక్కరి వలన అయితే అస్సలు అవ్వదండి. ఇద్దరు చేసుకోవాలి, తను మా అమ్మ, తను మా మరదలు. మా డ్రై క్లీనింగ్ సెంటర్ అని కాకుండా నేను మామూలుగా అందరికి ఉపయోగపడుతుందనే తీశాను. ఎలాంటి చీరలు చేయించుకోవాలంటే ఫస్ట్ పట్టు చీరలు చేయించుకోండి. పట్టు చీరలు ఇలా డ్రై క్లీనింగ్ చేయించుకోవడం వలన మనం మామూలుగా షాంపూ వాటర్లో ముంచుకుంటాం, కంఫర్ట్ వాటర్లో ముంచుకుంటాం అనుకుంటారు కదా, అలా ముంచుకోవడం వలన మనకి వాటి షైనింగ్ అనేది అంత బాగుండదు. ప్లస్ అవి జస్ట్ స్మెల్ పోతుంది కానీ మురికిపోదు. ఈ డ్రై క్లీనింగ్ చేయించడం వలన వీళ్ళ దగ్గర ఉన్న లిక్విడ్స్ వలన మనకి మురికిపోతుంది, మరకలు పోతాయి, పట్టు కూడా చాలా సాఫ్ట్గా ఇంకా చాలా షైనింగ్గా ఉంటుంది. చాలా బాగుంటాయి పట్టు చీరలు. ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న డ్రై క్లీనింగ్ సెంటర్లో ఒక్క చీర చేయించుకుని చూడండి, మీకు తేడా తెలుస్తుంది. పట్టు చీరలు, గద్వాల్ చీరలు, గద్వాల్ చీరలు కాటన్ చీరలు ఏమో పాలిషింగ్ చేయించుకుంటారండి, అవి వాటికి డ్రై క్లీనింగ్ కాదు. వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండదండి. డ్రై క్లీనింగ్ అంటే చాలా ఎక్కువ ఉంటుందేమోనని కూడా చాలామంది చేయించుకోరు. 150-200 ఉంటుంది. అందరూ మామూలుగా చీరలు కొనుక్కునేప్పుడు మనం చాలా కాస్ట్ పెట్టి తీసుకుంటాము, వాటితో పోలిస్తే ఇది ఇలా చేయించుకోవడం వల్ల మనం 2-3 times ఈజీగా మంచిగా కట్టుకోవచ్చు, నీట్గా ఉంటుంది, కట్టుకోవడం కూడా నీట్గా అనిపిస్తుంది. ఇలా చేసిన తర్వాత స్పాంజ్తో మొత్తం ఇట్లా చేస్తున్నారు చూడండి. జెంట్స్కి కూడా ఈ డ్రై క్లీనింగ్ యూజ్ ఉందండి. జెంట్స్కి ఏంటంటే పెళ్లి బట్టలు ఏమన్నా ఉంటాయి కదా, పెళ్లి బట్టలకి పసుపు అవన్నీ అంటుతాయి కదా మరకలు, మరకలు కూడా డ్రై క్లీనింగ్లో పోతాయండి. చాలామందికి నార్మల్ బట్టలకు కూడా ఏమైనా మరకలు అవి కూడా వాటిని మనం అది పెట్టి ఇది పెట్టి కొన్ని పోక అవి బట్టలు డ్యామేజ్ అవుతాయి. వీళ్ళ దగ్గర అలా కాకుండా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా మరకలు పోవడానికి కూడా కొన్ని లిక్విడ్స్ ఉంటాయి, వాటి వలన మరకలు కూడా ఈజీగా పోతాయి. పెళ్ళివి జెంట్స్ బట్టలు, సూట్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా డ్రై క్లీనింగ్ చేస్తారు. జెంట్స్కి ప్లస్ లేడీస్కి ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఒకసారి మీ దగ్గరలో ఉన్న డ్రై క్లీనింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో వాటి దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు కనుక్కోండి, మీరు చేయించుకుని చూడండి, మీకు తేడా తెలుస్తుంది. చీరలు పెట్టడం అయిపోయిందండి, 6 చీరలు పెట్టేశారు చూడండి. ఎంత నీట్గా మనకి చూస్తేనే అర్థమైపోతుంది ఎంత నీట్గా ఎంత బాగున్నాయో.
మనం మామూలుగా తీగల మీద వేసుకుంటే ఇలా కనిపిస్తాయా చెప్పండి మీరు. చాలా నీట్గా వస్తాయి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా. ఫస్ట్ది లాస్ట్ది పెట్టేలోపు ఫస్ట్ శారీ ఆల్మోస్ట్ ఆరిపోయింది చూడండి. ఒకవేళ ఏమన్నా కొంచెం ముడతగా అనిపించినా కూడా మళ్ళీ వీళ్ళు మనకి ఐరన్ చేసి ఇస్తారు, నో ప్రాబ్లం. మనం ఒక్కసారి మామూలుగా 2 టైమ్స్ ఇలా కట్టుకుని డ్రై క్లీన్ చేయించుకుని మళ్ళీ తెచ్చిపెట్టుకున్నామంటే మనకి అది కలర్ పోయింది ఇలాంటి టెన్షన్స్ లేకుండా నీట్గా ఉంటుంది. 3 అవర్స్ తర్వాత మళ్ళీ వీటిని మొత్తం ఎలా అయితే పెట్టారో అలాగే క్లిప్స్ తీస్తూ ఒక్కొక్కటిగా మళ్ళీ తీయడం జరుగుతుంది. ఒకవేళ డ్రై క్లీనింగ్ బిజినెస్ ఐడియా మీకేమైనా ఉంటే ఖచ్చితంగా దీనికోసం మీరు 2 మనుషులైతే ఖచ్చితంగా ఉండాలండి. మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వండి, ఒకవేళ వాళ్ళు చెప్తారు మీకు ఎలా ఏంటి అనేది. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్రై క్లీనింగ్ ఒకవేళ ఇలా వీళ్ళ దగ్గర చేయించుకోవాలనుకుంటే హుజూర్నగర్ చుట్టుపక్కల గ్రామాలు, హుజూర్నగర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి కావాలంటే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది చూడండి. ఒకవేళ అడ్రస్ అది కావాలంటే లాస్ట్లో నేను ఇస్తాను అడ్రస్ చూడండి. చాలామంది వీడియోస్ చూసి అలా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీకు ఈ వీడియో కనుక నచ్చితే నిజంగా మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు కూడా హోప్ ఉంటుంది, ఏంటి చాలా నచ్చింది చాలా వరకు చేయాలనే ఆశ అనేది ఉంటుంది. మీరు చాలామంది చూసి మాకెందుకు అన్నట్టు వదిలేస్తున్నారో, చూసి కూడా మాకు అవసరం లేదని వదిలేస్తున్నారో తెలియదు, కానీ చాలా వరకు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వలన మాకు ఇంకా కొంచెం ఇలాంటి వీడియోస్, నేననే కాదు ఎవరైనా యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ మీరు చూసినప్పుడు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఏమనిపించిందో అలా కామెంట్ చేయండి. వాటి వలన ఇంకా మంచి వీడియోస్ తీసుకురావాలన్న ఆశ వస్తుంది. ఒకవేళ బ్యాడ్గా అనిపిస్తే ఒకవేళ ఇలాంటివి చేయకూడదు అనేది అన్న అనిపిస్తుంది, అది మాత్రం కంపల్సరీ. ఇలా మొత్తం శారీస్ మొత్తం అయిపోయాయండి, నీట్గా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అంతేనండి, ఈజీగా ఉండే డ్రై క్లీనింగ్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం